ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా అపోస్తల కార్యములు 12:12. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానమన్నరి. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? అక్కడ పేతురు గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే గనక చెరసాల్లో నుండి పేతురు గారు వచ్చారు. వచ్చి ఇప్పుడు వీరందరూ కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ఇంటి తలుపుని తట్టారు. తట్టినప్పుడు ఒక చిన్న పాప వెళ్ళి పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి వచ్చి లోపలికి వచ్చి చెప్తుంది, పేతురు గారు వచ్చారు అని చెప్తా ఉంది. చెప్తే వాళ్ళు అంటున్నారు, నువ్వు పిచ్చిదానివి అని అన్నారు. అక్కడ జరిగినటువంటి కాంటెక్స్ట్ అదనమాట. పేతుర్ని చెరసాల్లో బంధించారు. పేతురికి బయటికి రావాలని, పేతురు విడుదల పొందాలని పేతురు కోసం అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే సమయానికి పేతురు రావటము, తలుపు కొట్టడము, ఈ చిన్న బిడ్డ వెళ్ళి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి మీరు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ పేతురు గారు వచ్చారని చెప్పటము, అక్కడ వాళ్ళందరూ కూడా ఈ పాపని నీకు పిచ్చి పట్టిందా, పేతురు ఎందుకు వస్తాడు అనడము అనేటటువంటి సందర్భం అక్కడ జరుగుతూ ఉంది. అయితే దీనిలోంచి కొన్ని మన ఆత్మీయ పాఠాలుగా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటకు వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎందుకు కూడుకున్నారండి? ఇప్పుడు వారందరూ కూడా ఒక చోట ఎందుకు కూడుకున్నారు అంటే గనక పేతుర్ని అక్కడ బంధించారు కాబట్టి, శిష్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, అనేకుల్ని చాలా ప్రార్థన చేసే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న ఉద్దేశంతో వీరు ముఖ్యంగా చేసేది దేనికంటే చెరసాల్లో ఉన్నవారి కోసము పేతురు గారు బయటికి రావాలన్న ఉద్దేశంతో ప్రార్థన అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే గనక అనేకులు కూడి అని అంటున్నారు. అందులో పేతురు యొక్క రక్త సంబంధికులు ఉన్నారండి, పేతురు యొక్క సొంత బంధువులు ఎవరైనా ఉన్నారా, పేతురికి బాగా తోబుట్టు ఎవరైనా ఉన్నారా? అయితే అందులో ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ చాలామంది ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా, ఎటువంటి బంధుత్వము కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సహవాసంలో మనందరము కూడా తోడబుట్టిన వాళ్ళమే, దేవుని యొక్క ప్రేమలో మనందరము ఒకింటి వారమే. క్రీస్తు యేసు రక్తంలో కడగబడి మరలా జన్మించినప్పుడు మనందరము ఒకే కుటుంబమై ఉన్నాం. కాబట్టి వీళ్ళు మన రక్త సంబంధ కాదా, వీళ్ళు మన బంధువులా కాదా, వీళ్ళు మన కులమా కాదా, వీళ్ళు మన ఊరి వాళ్ళా కాదా అని ఎప్పుడూ కూడా మనం ఆలోచించకూడదు. మనం ఆలోచించాల్సింది ఒకటే, వీళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వారా కాదా అని మాత్రమే మనం ఆలోచించాలి. హల్లెలూయా. అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? పేతురు గారి కోసం. అయితే నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాది కాదుగా సమస్య, వేరే వాళ్ళదిగా, నేనెందుకు ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉన్నావా? నీ బంధువుల్లో ఏదో తీరని ఇబ్బంది వచ్చింది, నా ఇంట్లో కాదుగా ఇబ్బంది, వాళ్ళెవరో కదా, వాళ్ళ కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి అనుకుంటున్నావా? నీ పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, నువ్వు జాబ్ చేస్తున్న ప్లేస్లోనో ఎవరో ఏదో కష్టంతో బాధపడుతున్నారని నీకు అనిపించింది, వాళ్ళేమైనా నా స్నేహితులా, వాళ్ళ కోసం నేనెందుకు ప్రార్థన చేయాలని అనుకుంటున్నావా? నీవు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయినట్లయితే ఎప్పుడూ కూడా వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు కాదు, వాళ్ళు నా బంధువులు కాదు, వాళ్ళు నా కులం కాదు, వాళ్ళు నా ఇంటి పేరటోళ్ళు కాదని చెప్పి ఇలా హద్దులు గీసుకొని గిరి గీసుకోవడం కాదు. కానీ నీవు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు అయితే తప్ప
తప్పనిసరిగా వాళ్ళు నీకు ఏమీ కాకపోయినా సరే ప్రార్థన చేయాలి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను హింసించేవారినే ప్రేమించండి, నిన్ను బాధ పెట్టేవారి కోసమే ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తూ ఉంటే, అంటే నీ శత్రువు సహితము నీవు క్షమించాలి, నీ శత్రువు కోసం కూడా నీవు ప్రార్థన చేయాలి, నీ మీద ద్వేషం ఉంచుతున్న వారిని కూడా నీవు క్షమించాలి అని భగవంతుడు అంటా ఉంటే, నీవు మరి ఎవరో తెలియని వాళ్ళు, వాళ్ళెవరో నా పక్కింటి వాళ్ళు, వాళ్ళెవరో నా కులం కాని వాళ్ళు, వాళ్ళెవరో నా ఇంటి పేరటోళ్ళు కాదు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండటం అనేది సరైన క్రైస్తవ విధానం కాదు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ అనేకులుగా కూడి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ సొంత లాభం కోసం ఏదైనా ప్రార్థన చేస్తున్నారంటే కాదే, వాళ్ళకి ఇల్లు కావాలనో, వాళ్ళకి బంగారం కావాలనో, వాళ్ళకి ఏదో వస్తువులు కావాలనో ప్రార్థన చేయట్లేదు. వాళ్ళ సొంత లాభం కోసం ఏది కూడా వాళ్ళు అక్కడ ప్రార్థన చేయట్లేదు. కానీ పేతురు గారి గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నీ కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ పొరుగింటి వారి కోసం, నీ స్నేహితుల కోసం, నీ పక్కింటి వారి కోసం నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన అన్నా కనీసం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అదే చేశారు చూడండి. ప్రార్థన చేయుచుండిరి, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వామి గుర్తుపట్టిందంట. వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి దూత వచ్చి పేతురు గారిని విడిపించింది. అక్కడి నుంచి బయటికి వచ్చారు, తలుపు తట్టారు. ఈ చిన్న బిడ్డ పేతురు స్వరాన్ని గుర్తుపట్టిందంట. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నా ప్రియ సహోదర సహోదరి, పేతురు స్వరాన్ని ఈ బిడ్డ ఎలా గుర్తుపట్టింది అంటే గనక మనం ఆలోచిస్తే, అంటే పేతురు స్వరాన్ని చాలాసార్లు విన్నది కాబట్టే ఇప్పుడు పేతురు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది అంతే కదా. ఇదే మొట్టమొదటిసారిగా పేతురు స్వరం అయితే వచ్చి తలుపు తీయండి, తలుపు తీయండి అని పేతురు గారు అంటే గనక ఈ బిడ్డ వెళ్ళి విని, నీవెవరు, నీ పేరేంటి, నీవెందుకు వచ్చావు అని అడిగుండేది. కానీ ఆ పాప అలా చేయలే. పేతురు స్వరాన్ని గుర్తుపట్టి మహానందంతో లోపలికి వెళ్ళింది అని మనం అక్కడ చదువుతున్నాం. అంటే పేతురు స్వరాన్ని చాలాసార్లు ఈమె విన్నది, వినింది కాబట్టే గుర్తుపట్టింది. ఈనాడు ఆధ్యాత్మిక స్థితిలో నాకు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నేను బాప్తిసం పొంది 10 ఏళ్ళయింది, నేను రక్షణలోకి వచ్చి 15 ఏళ్ళయింది, నేను క్రీస్తు రక్తంలో కడగబడి ఇన్నేళ్ళయింది, అన్నేళ్ళయిందని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని స్వరం ఏదో, దెయ్యం స్వరం ఏదో గుర్తుపట్టగలిగే స్థితిలో ఉన్నామా లేదా, అదే నా ప్రశ్న. ఇన్ని సంవత్సరాలు అయ్యండి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని, నాకు అలా తెలుసు ఇలా తెలుసు, నేను ఇంత సీనియర్ అంత సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి మనము, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతుంటే ఇది దేవుని యొక్క స్వరమా, దెయ్యం యొక్క స్వరమా, దేవుడు ప్రేరేపించి ఈ బిడ్డతో మనతో మాట్లాడుతున్నాడా, దెయ్యం ప్రేరేపించి ఈ బిడ్డ మనతో మాట్లాడుతుందా అనేటటువంటి ఆధ్యాత్మిక స్పృహ గనక మనకు లేకపోయినట్లయితే, ఖచ్చితంగా ఇంకా మనం క్రీస్తులో పసిపిల్లలమే అయ్యున్నాము, పాలు తాగే బిడ్డలమే అయ్యున్నాము. కానీ మనము బలమైన ఆహారం తినేటటువంటి వయసు మనకి ఇంకా రాలేదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా క్రీస్తులో పసిబిడ్డలమే, ఇంకా క్రీస్తులో పాలు తాగేవారమే, ఇంకా క్రీస్తులో పసికందులమే అయి ఉన్నాం. ఒక వ్యక్తి, ఒక పరిస్థితి మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏదైనా చేయాలనుకుంటాం, ఒక పరిస్థితి మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏదో ఆలోచించి దానిలో కొనసాగాలనుకుంటాం, ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము ఏదో ప్రారంభిద్దాం అని అనుకుంటాం, దైవజనుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక గురిని నిర్ణయించుకుని దాని నిమిత్తం ముందుకు వెళ్ళాలి అనుకుంటాం, దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ స్వరము, ఆ మాట,
ఆ యొక్క వింటున్నటువంటి ఆ పలుకులు అనేవి దేవుని నుంచి వస్తున్నాయా లేదా దిగిరి నుంచి వస్తున్నాయా అనేటటువంటి గ్రహింపు నీకు లేదంటే గనక నీవింకా నేను ఇంకా క్రీస్తులో పాలు తాగేవారం పసిబిడ్డలమే అయి ఉన్నాము. హల్లెలూయా. ఆ బిడ్డ పేతురు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది. కొన్నిసార్లు మనము కొన్ని విషయాల బట్టి బాగా తర్జన వర్జన అయిపోతూ ఉంటాం. ఏంటి ఇది చేయాలా వద్దా, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఈ వివాహం చేయాలా వద్దా, ఈ సంబంధానికి వెళ్ళాలా వద్దా, చదువులో మనకి ఈ సీటు, నేను తీసుకుంటున్న బట్టే ఈ కోర్సు నా భవిష్యత్తుకి కరెక్టా కాదా, ఈ వ్యాపారం ప్రారంభించడం దేవుని చిత్తమా కాదా అని కొన్ని విషయాలు బట్టి మనము చాలా నలిగిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనతో మాట్లాడతాడండి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, మనుషులను బట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దెయ్యం కూడా మనతో మాట్లాడొద్దండి. మీరు అది బాగా గ్రహించాలి, అది ఏ స్వరం అని మనం గుర్తుపట్టగలగాలి. ఒకరోజంట ఒక భార్యాభర్తలు ఉన్నారు, కొత్తగా వివాహం అయింది. వివాహం అయితే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల నుంచి ఎవరో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండి అడుగుతున్నారు, మేడం మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు, మీదేంటి, మీ పరిస్థితి ఏంటి, మీది ఏ ఊరు అని అడుగుతూ ఉన్నారు. మీరెవరండి ఏంటి అని అడిగితే, నేను మామూలుగా ఏదో రాంగ్ నెంబర్ అట్లా అన్ని నెంబర్లకు కలిస్తే ఏదో 10 నెంబర్లు నాకు నచ్చిన ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఫోన్ కాల్ కొడితే మీది వచ్చింది మేడం. మీ వాయిస్ చాలా బాగుంది, మీ స్వరం చాలా బాగుంది, మీరు ఎక్కడుంటారు ఏంటి అని అడుగుతుంటే ఇవన్నీ చెప్తా ఉంది. మా ఊరు ఇది, నేనుండేది ఇక్కడ, మా వారి పేరు ఇది, మేము పలానా చోట ఉంటాము అని చెప్తా ఉన్నారు. ఆ అవతల వ్యక్తి అన్నీ అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉంది, చెప్తా ఉండి ముందుకు వెళ్తూ ఉంది. వెళ్తా వెళ్తా ఉంటే ఆయన కొన్ని కొన్ని రోజులు ఆగి మళ్ళీ చేస్తూ ఉన్నాడు ఫోను. ఈమె భర్త లేని సమయంలో మాట్లాడుతూ ఉంది, నేను ఇలా ఉండేదాన్ని, నాకు ఈ మధ్య వివాహం అయింది అని వాళ్ళు అడుగుతూ ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, ఆమె అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య మాటలు అనేవి పెరుగుతూ 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 వెళ్ళినాయి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు వివాహం కాకముందు ఎవరినైనా ప్రేమించారా, ఎవరితోనైనా మాట్లాడారా అని అడుగుతూ ఉంటే, అవునండి నేను అంతకుముందు ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్నగారు ఒప్పుకోలేదు, అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చింది, ఇట్లా ఉండాల్సి వచ్చింది అని చెప్పి అన్నీ చెప్తా ఉంది. ఆ వ్యక్తి అన్నీ అడుగుతూ ఉన్నాడు, ఈమన్నీ చెప్తా ఉంది. చెప్తా ఉన్న తర్వాత భర్త ఇంటికి వచ్చాడు. వెంటనే ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమైందంటే, ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది. ఏం లేదులే అని అంటే, ఏంటండి ఆఫీస్కి వెళ్తానన్నారు వచ్చేసారు ఇంటి అని అడుగుతా ఉంది. ఉండు మన బంధువులు వస్తున్నారు మన ఇంటికి, అందుకే వచ్చేసాను. ఎవరు వస్తున్నారు అంటే, మీ అమ్మ నాన్న వస్తున్నారు. మా అమ్మ నాన్న ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే, నిన్ను తీసుకెళ్ళడానికే వస్తున్నారు అన్నాడు. నన్ను ఎందుకు తీసుకెళ్తారండి అని అంటే, నీవెవరినో ప్రేమించావు కదా అంతకుముందు, ఆయనతోనే నీకు వివాహం జరిపించమని నేను అడుగుతాను, నాకు విడాకులు ఇచ్చేసి ఆయనతోనే ఉంది కానీ అని అంటే, అండి మీకు ఎలా తెలుసండి ఇవన్నీ, నేను ప్రేమించిన మాట నిజమేనండి, నా తప్పేనండి, నాకు క్షమించండి అంటే, నీవు గత కొన్ని దినాలుగా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే, నా ఫోన్ నెంబర్ కొత్తది ఒకటి మార్చాను, నా వాయిస్ కొంచెము డిఫరెంట్గా, కొంచెం ఎప్పుడూ మాట్లాడేటట్టు కాకుండా కొంచెం మార్చి మాట్లాడాను, నువ్వు నా స్వరాన్ని కూడా గుర్తుపట్టలేకపోయావు, మొత్తం అంతా చెప్పావు, కాబట్టి నేను నీతో ఉండలేను, నీవు నాతో ఉండటానికి సరిపోవు అని చెప్పాడంట. అయితే ఈలోపు తల్లిదండ్రులు రానే వచ్చారు, తండ్రికి అంతా వివరిస్తున్నారు, అందరూ గుళ్ళుమని ఏడవటం ప్రారంభించారు. భర్తవైన నీవు నీ భార్య స్వరాన్ని కూడా గుర్తుపట్టలేకపోతే ఎట్లా, భార్యవైన నీవు నీ భర్త స్వరాన్ని కూడా గుర్తుపట్టలేకపోతే ఎట్లా, నీవు నిజంగా అవతల వ్యక్తి దేవుని సంబంధితమైన వ్యక్తా కాదా,
క్రీస్తు బిడ్డ కాదా అని నీవు గ్రహించుకోగలిగినటువంటి ఆత్మీయ స్పృహ అనేది నీకు ఉండాలి. నిజంగా క్రీస్తు బిడ్డలైతే నీవెవరిని ప్రేమించావా, లేకపోతే నీ హైట్ ఎంత, మీరు చాలా బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు అని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. క్రీస్తు బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, దేవుని సంబంధిత బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మీయ మాటలే మాట్లాడతారు, ప్రార్థనకు సంబంధించిన మాటలే మాట్లాడతారు, వాక్యానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు. అంతేగాని ఇలా లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడరు. మీరు ఈ మధ్య కాలంలో చాలా లావు అయ్యారు, ఈ మధ్య వెయిట్ పెరిగారు, ఈ మధ్య అందంగా ఉంటున్నారు, మీ డ్రెస్సు బాగుంది, ఇలాంటి లోకానుసారమైన మాటలన్నీ కూడా దేవుని బిడ్డలు వేరేటట్టు పరాయి పురుషునితో పరాయి స్త్రీతో మాట్లాడరు. అలాంటి మాటలు కనుక వ్యక్తి మాట్లాడుతున్నారంటే నీవు జాగ్రత్తగా ఆలోచించు నా ప్రియ సహోదర సహోదరి, ఆలోచించు. అది దేవుని స్వరమా దెయ్యం స్వరమా అనేది నువ్వు గుర్తుపట్టు. ఇప్పుడు పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి చెప్పింది. వెళ్ళి ఏమని చెప్తుంది? సంతోషంతో తలుపుతే పరిగెత్తినిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చదానం అనేది ఏమంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బిడ్డ వెళ్ళి పేతురు గురించి చెప్పింది. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. వెళ్ళి నిజముగానే నేను చెప్తున్నాను, నా మాట మీరు నమ్మరేంటి, పేతురు వచ్చాడు, పేతురంకులు వచ్చాడు అని చెప్తా ఉంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పిచ్చిదానివే అంటున్నారు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే పేతురు ఇప్పుడు ఎక్కడున్నది? చెరసాల్లో ఉన్నాడు కదా. చెరసాల్లో ఉన్న పేతురు బయటికి రావటం అది అసాధ్యం కదా. అసాధ్యమైన విషయాన్ని చెప్పుద్దండి, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చెక్కిందా? రాజుగారి కోట గోడల్లో చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు, మన ఇంటికి వచ్చాడని చెప్పుద్దండి, ఇది అసాధ్యమైన విషయం. ఈ పిల్లకేమైనా పిచ్చి పట్టిందా? ఆ యొక్క చెరసాల ఇనప గడియలు, గవిని, ఆ తలుపు కోట, వాటన్నిటిని ఛేదించుకుని దాటుకుని మన ఇంటికి వచ్చాడని చెప్పుద్దండి, ఈ పిల్లకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ అంతమంది సైనికులు, వాళ్ళ బలమేంటి, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి, అవన్నీ దాటుకొని మన ఇంటికి వచ్చాడని చెప్పుద్ది, ఈ పిల్లకేమైనా పిచ్చి పట్టిందా అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు దేని నమ్మారు, దేని బలాన్ని నమ్మారంటే సంఖ్యల బలాన్ని నమ్మారు. హల్లెలూయా. రాజుగారు కోట గోడల బలాన్ని నమ్మారు, సైనికుల బలాన్ని నమ్మారు, ఆ యొక్క ఇనప గడియలు తలుపులు యొక్క బలాన్ని నమ్మారు. అయితే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన క్రీస్తు సంఖ్యల బలం కంటే బలం కలిగిన వాడు. హల్లెలూయా. కోట గోడల బలం కంటే బలం కలిగిన వాడు. హల్లెలూయా. సైనికులు వందల వేల లక్షల మంది ఉన్నా వాళ్ళందరి బలాన్ని మించిన బలం కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఇనప గడియలు, గవిని, ఇనప కోట గోడలు, ఆ తలుపుల యొక్క బలం కంటే బలం కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. వీటన్నిటి బలం కంటే బలం కలిగిన వాడు కాబట్టే పేతుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ దేని బలాన్ని నమ్మారంటే అక్కడ ఉన్నటువంటి శారీరకంగా కనపడుతున్నటువంటి మనుషుల బలాన్ని నమ్మారు. ఆ బలాన్ని మించిన బలం దేవునిదని గ్రహింపులేక నువ్వు పిచ్చిదానివి, అవన్నీ దాటుకుని పేతురేలాగా రాగలడు, ఆ సంకెళ్ళాన్ని ఊడదీసుకుని పేతురేలా రాగలడు, ఆ కోట గోడల బద్దలు కొట్టుకుని పేతురేలా రాగలడు, ఆ సైనికులందరినీ తోసుకుని ఆయనలా రాగలడు, ఆ యొక్క ఇనుప గడియ గవిని వేసింది కదా అవన్నీ కూడా బద్దలు కొట్టుకుని ఆయనలా రాగలడు అని మన కళ్ళకి కనబడుతున్న శారీరక సంబంధమైనటువంటి విషయాలను చూసి ఈ బలం ముందు పేతురు బలం ఎంత, ఆయనలా రాగలడు అని చెప్పి ఈ చిన్నదాన్ని పిచ్చిదానివి అని అంటున్నారు. అయితే నా ప్రియ సహోదర సహోదరి, వీటన్నిటి బలము కంటే బలము కలిగిన వాడు నా దేవుడు కాబట్టే పేతుని సునాయాసనంగా తీసుకొచ్చి పక్కన పెట్టగలిగాడు. హల్లెలూయా. మనం కూడా కొన్ని విషయాలు మన కళ్ళ ముందు కనపడుచున్నటువంటి విధానాన్ని చూసి ఇది ఎలా జరుగుద్ది, ఆ వ్యక్తి చాలా బలం కలిగిన వ్యక్తి కదా, మనం ఆ వ్యక్తిని ఎలా జయించగలుగుతాం, నాకున్నటువంటి ఈ భయంకరమైన అనారోగ్యము ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను పట్టి పీడిస్తుంది కదా, ఇది అసలు ఎలా పోతుంది,
నా భర్త కొన్ని సంవత్సరాల నుంచి తాగుడికి బానిసైపోయి సాతాను యొక్క సంకెళ్ళ చేత కట్టబడి పట్టబడిపోయి ఉన్నాడు. అసలు ఇది ఎలాగ సాధ్యమవుద్ది? ఈయనకి మారు మనసు ఎట్లా వస్తుంది? తాగుడంటే ఈయనకి అసహ్యం ఎట్లా పుట్టిద్ది అని మనం శారీరక సంబంధమైన విషయాలను చూసి, ఆ బలాన్ని చూసి, దాన్ని చూసి ఇది అసలు సాధ్యం కాదు అని అనుకుంటాము. కానీ సమస్తము సాధ్యం చేయగలిగిన వాడు ఒకడున్నాడు. హల్లెలూయా! సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. ఇక్కడ పిచ్చిదాని అన్నారు, ఎందుకంటే వాళ్ళు చూస్తున్న వాటిని నమ్మారు కాబట్టి. కంటికి కనపడనటువంటి ఒక బలం మనకున్నది కాబట్టి ఆ బలాన్ని మనం నమ్మినప్పుడు ఇవన్నీ కూడా చెత్తలాగా, పొట్టులాగా ఎగిరిపోతాయి ఏదైనా సరే. ఇప్పుడు పిచ్చిదాని అనేది ఏంటంటారండి, మన డబ్బంతా దానికే ఖర్చు పెడుతుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అంటారు. మన సమయమంతా దానికే ఖర్చు పెడతా ఉంటే, ఎప్పుడు మన ఆలోచనలు దాని మీదే ఉంటే ఏమంటారండి, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటారు. అంతే కదండి. అయితే నేను చెప్తున్నా నా ప్రియ సహోదర సహోదరి, నీ పిచ్చంత ప్రార్థన అయితే నీవెప్పటికీ ఓడిపో. నీ పిచ్చంత వాక్యం ధ్యానించడమే అయితే గనక నీకెప్పుడు అపజయం ఉండదు. నీ పిచ్చంత దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని విధానము, సువార్త ప్రకటించటము అయితే గనక నీకెప్పటికీ కూడా అపజయము అనేది ఉండదు. హల్లెలూయా! నీ పిచ్చి దేవుని విషయాలు కాకుండా, వాక్యము కాకుండా, దేవుని సేవ కాకుండా, సువార్త కాకుండా ఇంకా ఏదైనా సరే, ఒక ఫోన్కి సంబంధించి పిచ్చైనా, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి పిచ్చైనా, ఒక అబ్బాయికి సంబంధించినటువంటి పిచ్చైనా, ఒక జంతువుకి సంబంధించినటువంటి పిచ్చైనా, ఏదైనా సరే, ఈ లోకానుసారంగా ఉన్న విషయాల్లో దేని మీదైనా సరే నువ్వు ఎక్కువ సమయము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ధ్యాస, నీ యొక్క ఆర్థిక విధానము, దేని మీద నువ్వు ఎక్కువ ఇది చేసినా సరే, అదే నీ పిచ్చైపోయినా సరే, ఏదో ఒకనాటికి నువ్వు ఫెయిల్ అయిపోక మానదు, తప్పదనమాట. లోకానుసారంగా నువ్వు ఏ పిచ్చి పెట్టుకున్నా అందులో నువ్వు ఏదో రోజు డౌన్ అయిపోతావు. అదే గనక నీ యొక్క ఆలోచనల మొత్తం, నీ యొక్క ఆర్థిక విధానం మొత్తం, నీ యొక్క పని మొత్తం, నీ యొక్క ధ్యాస మొత్తము కూడా దేవునికి సంబంధించిన విషయాల మీదే అయినట్లయితే గనక నీవు నీ గమ్యానికి తప్పనిసరిగా చేరుతావు. నీకు ఎప్పుడు అపజయమే ఉండదు. నీ జీవితం ఎప్పుడు కూడా జయకరమైన జీవితంగానే ఉంటుంది. హల్లెలూయా! ప్రార్థన చేసి చేసి వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారండి అని మనం ఎప్పుడైనా విన్నామా? వాక్యం చదువుతూ చదువుతూ వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారండి అని ఎప్పుడైనా విన్నామా? సువార్త పనుల్లో చేస్తూ 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 వీళ్ళు ఈరోజు ఇంత హీనస్థితికి వచ్చేసారండి అని ఎప్పుడైనా విన్నామా? వినుండము. ఎప్పుడూ కూడా అలాంటి సాక్ష్యము, అలాంటి మాటలు కూడా ఎప్పుడూ వినుండము. ఇంకా లోకానుసారంగా ఇదిగో ఆ అమ్మాయిని పిచ్చిగా నమ్మాడండి అందుకే ఈరోజు ఇంత హీనస్థితి వచ్చిందండి, విన్నామా? విన్నాం, ఖచ్చితంగా విన్నాం. ఆ అబ్బాయిని బాగా నమ్మిందండి, ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిందండి, ఆ అబ్బాయి పిచ్చి తన జీవితంగా బ్రతికిందండి, అందుకే ఈ బిడ్డ ఈరోజు ఎంత పతన స్థితిలో ఉందండి అని విన్నామా ఎప్పుడైనా? ఖచ్చితంగా వింటాం, విన్నాము. ఈ యొక్క తాగుడే దైవంగా, ఈ పేకాటే తన సర్వస్వంగా, ఈ కోడి పందాలే తన ఊపిరిగా, ఈ వెట్టింగ్లే తన జీవనోపాధిగా అని దేన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళి పిచ్చితనంగా దానిలోనే బ్రతికితే గనక ఈ విధంగా వాళ్ళ స్థితి హీనమైపోయిందండి అని విన్నాము ఎప్పుడైనా? వింటాము, విన్నాము. అయితే మన పిచ్చి, మన ధ్యాస, మన ఆలోచన, మన ఊపిరి ఎప్పుడు ప్రభు అయిన యేసే అయి ఉండాలి. హల్లెలూయా! ఆ తర్వాతే నీ భార్య, ఆ తర్వాతే నీ భర్త, ఆ తర్వాతే నీ బిడ్డలు, ఆ తర్వాతే నీ వ్యాపారం, ఆ తర్వాతే నీ బంధువులు, ఆ తర్వాతే మిగిలిన పనులు, మిగిలిన ఆలోచనలు, మిగిలినవన్నీ కూడా. మొదటి స్థానం దేవునికి, మొదటి ప్రయారిటీ దేవునికి, మొదటి ఆలోచన దేవునికి, ఉదయకాల ప్రార్థన ఆయనకి, ఉదయకాల ధ్యాస ఆయనకి, ఉదయకాలం లెగిసి చదవటం వాక్యమే, అన్నీ మొదటి ప్రయారిటీ ఆయనే అయ్యుండి, నీ పిచ్చి ఆయనే అయ్యుండి, నీ ధ్యాస ఆయనే అయ్యుండి, నీ శ్వాస ఆయనే అయ్యుండి, తర్వాతే మిగిలినవన్నీ అయ్యుంటే గనక నీ జీవితంలో నీకు అపజయం అనేది ఉండదు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా!
ఇక్కడ మనం చూస్తే ఏమర్థమైందండి, పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి సంతోషంతో తలుపు తీగ పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారిని పిచ్చదానమండ్రి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు అతన్ని దూతా అనిరి. అప్పటికి కూడా ఏమనుకుంటున్నారు వాళ్ళు, పేతురు వచ్చాడు అనుకుంటున్నారు. ఆమె వెళ్ళి బాగా గట్టిగా చెప్తుందిగా, నా మాట నమ్మరేంటి మీరు, నేను ఇంతసార్లు ఇన్నిసార్లు చెప్తున్నా మీరు ఎందుకు నా మాట వినరు. కొన్నిసార్లు అంతే కదండి, మనం చెప్పినా ఎదటి వాళ్ళు చెప్పినా వినం. వాళ్ళు పదే పదే చెప్తుంటే కనుక అవి బిడ్డ ఏదో అపోహపడింది అనుకుంటా ఉంటాం, ఈ బిడ్డ ఏదో తెలియక మాట్లాడుతుంది అనుకుంటాం. ఏ విషయమైనా సరే ఆ బిడ్డ దృఢంగా చెప్తూ ఉంది, అవతల వాళ్ళు కూడా మనకు దృఢంగా చెప్తున్నారంటే మనం కొంచెం దాని గురించి ఆలోచించాలి. దూత అనుకున్నారు, అప్పటికి కూడా పేతురు అనుకోలేదు కానీ దూతనే అనుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులను బట్టి మనం కిందకి చదివితే పేతురుని గ్రహించారు, దేవుణ్ణి స్తోత్రాలు చెప్పారు. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, ప్రార్థన చేసే వారంగా ఉండాలి, దేవుని స్వరాన్ని గుర్తుపట్టే వారంగా ఉండాలి, మన ఆలోచన మన ధ్యాస కూడా ఎప్పుడూ దేవుని పైనే ఉండాలి. అవతల వాళ్ళు పదే పదే ఒక విషయము నిజము నిజము అని చెప్తున్నారంటే కనుక దాని గురించి ఎంతవరకు నిజం అని ఆలోచన చేసేటటువంటి జ్ఞానం కూడా మనకి కలిగి ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మహోన్నతుడా. ఈరోజు తండ్రి అపొస్తల కార్యములో గ్రంథంలో నుంచి నాయన కొన్ని విలువైన విషయాలను ప్రభువా మీరు నాతో మాతో మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి పేతురు గారి గురించి సంఘమందరూ ప్రభువా అనేకులుగా కూడి బిడ్డ కోసం ప్రార్థించినప్పుడు నీవు కార్యం చేశావు ప్రభువా. వేరే వారి గురించి నాయన ప్రార్థన చేయగలిగిన గొప్ప మనస్సును మాకు దయచేయండి తండ్రి స్తోత్రాలు. మా సొంత విషయాలు మాత్రమే కాకుండా తండ్రి మా ఇరుగు పొరుగు వారి గురించి, మా బంధువుల గురించి, స్నేహితుల గురించి, రక్త సంబంధికుల గురించి, అందరి గురించి తండ్రి వారి అవసరతల నిమిత్తం సాయం చేసే మనస్సు కలిగిన వారముగా, ప్రార్థన చేసే విజ్ఞాపన చేసే క్రీస్తు బిడ్డలముగా మేము ఉండగలుగుటకునాయన సహాయం చేయండి. దేవుని స్వరమేదో దేవుని స్వరమేదో గ్రహించగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని ఉంచండి. క్రీస్తులో పాలు తాగే వారము కాక బలమైన ఆహారం తినగలిగే వారుగా మేము ఆత్మీయ స్థితిలో ఎదుగుదలలో ముందంజలో ఉండటానికి నాయన సహాయం చేయండి. మా ధ్యాస మా ఆలోచన మా పని అన్నీ క్రీస్తు నిమిత్తమై ముందుకు వెళ్ళగలుగుటకు నాయన సహాయం చేయండి. మేము దేని గురించి ఆలోచించినా ఏ పని మొదలుపెట్టినా మొదటగా మిమ్మల్ని ఉంచుకుని తర్వాతే ప్రభువా మమ్మల్ని మేము తండ్రి ముందుకు వెళ్ళగలుగుటకు తండ్రి అట్టి ఆలోచన శక్తిని మాకు దయచేయండి. పదే పదే ఒక విషయం గురించి ప్రభువా ప్రస్తావిస్తున్నప్పుడు అందులో ఎంత యథార్థత ఉందో ప్రభువా గ్రహించగలుగుటకునాయన సహాయం చేయండి. చెప్పిన వెంటనే అదే సత్యం అనుకుని ప్రభువా ముందుకు వెళ్లకుండా నాయన దానిలో ఉన్న లోటుపాట్లేంటి, మంచి చెడేంటి, నిజము ఏది అబద్ధం ఏది గ్రహించుకుని ముందుకు వెళ్ళగలిగిన ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించమని, ఏదైనా మా జీవితాల్లో ఏదైనా అపరాధాలు ఉంటే దయతో క్షమించమని, ఈ యొక్క లేఖన భాగం ద్వారా మేము దిద్దుకోవాల్సినవి కట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే ప్రభువా మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.